residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. That is Rajkiyalu. Every 5 samvatsaralaku martai. What I am saying is Kendram manaku help chestundi. Vini vini chiraku. Vegatarota chala puttai. Kamala Vikasam dwara APlo adhikaranni chejikkinchukunna TDP cheppe rajakeeya vyakhyalu vintune vacham. Aithe పక్క రాష్ట్రంతో కేసీఆర్ పోల్చుకోను అని చెప్పినా మనం మాత్రం పోల్చుకోవాలి. ఎందుకంటే అమరావతిలో ఇంకా ఇటుకలు కూడా సరిగ్గా లేవు. అమిత్ షా ముచ్చటగా 3 రోజుల పర్యటన తర్వాత తెలంగాణ అంతా వినబడేలా కమలం పార్టీ వాడిపోయేలా కేసీఆర్ కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు బయట పెట్టారు. మీరు మాకు ఉచితంగా ఇచ్చారా, మా పన్నులు మేము కడుతున్నవి మాకు ఇచ్చారు అంటూ తెలంగాణ అంతా వినపడేలా ప్రెస్ మీట్లో వివరించారు. 100 కోట్లు ఇచ్చాం అన్న అమిత్ షా మాటలను విలేకరుల సాక్షిగా వెల్లడించి వచ్చిన పైసలు ఎన్నో చెప్పారు. ఇక ఏపీలో కూడా తర్వాత సీఎం విందు బీజేపీ సమ్మేళనం ఉంది కదా, అక్కడ కూడా అమిత్ షా ప్రకటనలు చేస్తారు, దానిలో నిజాలు బయట పెడతారు సీఎం చంద్రబాబు అని అమరావతి 1000 కళ్ళతో ఎదురు చూసింది. కానీ దీనిపై ఓ సీనియర్ విలేకరి రాసిన ప్రజెంటేషన్ చూస్తే నిజమే అనిపిస్తుంది. తాకట్టు రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి అంటారు చదివిన వారు. ఆ స్టోరీ ఏంటో ఓసారి లుక్కేద్దాం. రాష్ట్రానికి మా సహాయం 175,000 కోట్లు అమిత్ షా. ఇదే రోజు ఎన్టీఆర్ జీవించి ఉంటే అమిత్ షా దౌడలు వాయించి ఉండేవారు. ఎవడబ్బా సొమ్మరా నువ్వు ఇచ్చేది, మేమేమైనా బిచ్చగాళ్ళమా అని గర్జించేవారు. మా నుంచి పన్నుల రూపంలో 100,000 కోట్లను తింటూ దానిలో మా వాటా మాకిస్తూ దాన్ని నీ సొంత సొమ్ము దానం చేస్తున్నట్లు సహాయం అంటావేమిరా, దుహంకార మద మదోన్మాద అధమాగ్రామ అని గాండ్రించేవారు. ఇవే కోతలు తెలంగాణలో కోస్తే కేసీఆర్ ఏమన్నారో ఉభయ తెలుగు రాష్ట్రాలు చూశాయి. ఆత్మగౌరవం ఆంధ్రుల్లో చచ్చిపోయింది. అవినీతి రాజ్యమేలుతున్న చోట ఆత్మాభిమానం కోసం శోధించడం వృధా కాలక్షేపం. అపౌరుషేయులు అభిమానహీనులు ప్రజా ప్రయోజనాలు పట్టించుకోరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.